హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు నెవర్ గాన్ అనే చైనీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీని కానీ మీరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ మూవీ సూపర్గా ఉంటుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, అది 2015, ఒక అమ్మాయి ఒక అతని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఈమె దీంట్లో హీరోయిన్. ఈమె పేరు యూజిన్. తను వెళ్తూ ఉంటే తన మనసులో ఇలా అనుకుంటుంది, మీ మనసులో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారా? ఒకవేళ అతను మీ నుంచి వెళ్ళిపోతే లైఫ్ అలానే క్యారీ ఆన్ అవ్వాలి. కాలం గడిచే కొద్దీ అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చిన్నప్పటి మంచి మూమెంట్స్ ఇప్పుడు జ్ఞాపకాలు అవుతాయి, మనం మాత్రం దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాం. అతను తన ఒరిజినల్ ప్లేస్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడా అని అనుకుంటుంది. కట్ చేస్తే స్టోరీ 2007కి వెళ్తుంది. యూజిన్ తన స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి హెల్త్ అసలు బాగోదు, కానీ యూజిన్కి మంచి ఫ్యూచర్ ఉండాలని వాళ్ళ కాడ ఉన్న మొత్తం మనీతో టౌన్లో ఉన్న మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తారు. యూజిన్ కూడా స్టడీయే తన ఫ్యూచర్ అనుకొని ఉంటుంది. తర్వాత యూజిన్ స్కూల్ మొత్తం చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక అతను స్పీడ్గా బైక్ వేసుకొని వస్తాడు. అతను అలా రావడం వల్ల పైప్ పగిలి యూజిన్ మీద వాటర్ మొత్తం పడుతుంది. ఆమె కోపంగా అతని కాడికి వెళ్తుంది. దీంట్లో ఇతనే హీరో. ఇతని పేరు చింగ్ జింగ్. ఇతను చాలా మనీ ఉన్న అతను, అండ్ ఇతను అన్ని స్పోర్ట్స్లో బాగా ఆడతాడు. అప్పుడే యూజిన్ మీదకి బాల్ ఫోర్స్గా వస్తుంది, దాన్ని అతను ఆపుతాడు. అండ్ ఆమెను చూసి నవ్వి నెక్స్ట్ టైం అయినా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత స్కూల్లో యూజిన్కి ఒక అమ్మాయి ఫ్రెండ్ దొరుకుతుంది. ఆమె పేరు మో యూహ. అప్పుడే బ్యాక్ సైడ్ నుంచి ఇంకో అమ్మాయి వస్తుంది, తిను పేరు మెంగ్స్ యూ. ఈమె చిన్నప్పటి నుంచి చింగ్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఆమె వెనకాల ఇంకో అబ్బాయి వస్తాడు, ఇతని పేరు సాంగ్ మింగ్. ఇతను మెంగ్స్ యూని ఇష్టపడుతూ ఉంటాడు, అండ్ యూజిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడే ఇంకో అతను వస్తాడు, ఇతని పేరు జౌజీ. ఇతను ప్రతి ఒక్కరిని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బాల్ అతనికి తగులుతుంది. ఆ బాల్ వచ్చి యూజిన్ కాడ పడుతుంది. చెంగ్ వచ్చి ఆ బాల్ని తీసుకొని యూజిన్కి ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత క్లాస్లో చెంగ్ ముందే ప్లేస్ ఉంటుంది, అందుకని యూజిన్ అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కొన్ని రోజుల తర్వాత మెంగ్స్ యూ అందరికీ వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ ఇస్తూ ఉంటుంది. యూజిన్కి 52 మార్క్స్ వస్తాయి. దాన్ని చూసి జౌజీ విక్రిస్తూ ఉంటాడు, కానీ చెంగ్కి 100 మార్క్స్ వస్తాయి. తర్వాత యూజిన్ తన పర్సనల్ థింగ్ని బుక్లో తీసుకొని వెళ్తూ ఉంటుంది. చెంగ్ ఆ బుక్ని తీసుకొని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఆ పర్సనల్ థింగ్ కింద పడిపోతుంది. దాన్ని చూసి అందరు షాక్ అవుతారు. యూజిన్కి కోపం వచ్చి తన్ని కొట్టి వెళ్ళిపోతుంది. చింగ్ దానికి బాధపడుతూ ఉంటాడు. తర్వాత చింగ్ యూజిన్కి ఒక బుక్లో సారీ అని రాసి ఇస్తాడు, కానీ దాన్ని ఆమె చూడదు. అందుకని చింగ్ తన్ని చైర్ని కిక్ చేసి చదువు ఓపెన్ చేసి అని అంటాడు. యూజిన్కి కోపం వచ్చి చెంగ్ లెగ్ మీద చైర్తో కూర్చుంటుంది. చెంగ్ సార్ ఉన్నాడని అరవలేడు. అంటే తర్వాత అప్పుడు దాంట్లో ఏముందో చూస్తుంది, దాంట్లో సారీ అని ఉంటుంది. కట్ చేస్తే యూజిన్ వాళ్ళ ఇంటికి కాల్ చేసి మాట్లాడుతుంది. తర్వాత యూజిన్ అండ్ మో వెళ్తూ ఉంటారు. అప్పుడే జౌజీ వచ్చి నీ వల్లే నా ఫ్రెండ్కి నొప్పి వేస్తుంది అని అంటాడు. దానికి యూజిన్ సారీ అని అంటుంది. దీని విన్న జౌజీ సారీ ఎవరికి కావాలి, మనీ ఇవ్వు, నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని అంటాడు. దీనికి చింగ్ రే మనీ ఎందుకురా అని అంటాడు. యూజిన్ జౌజీకి తన ఏటీఎం కార్డు ఇస్తుంది. అప్పుడే చింగ్ రే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి కొడతాడు. కట్ చేస్తే యూజిన్ లంచ్లో మనీ లేక బ్రెడ్ తింటూ ఉంటుంది. దాన్ని చూసి మౌ తనకి తన లంచ్ని షేర్ చేస్తుంది. యూజిన్ ఎమోషనల్ అయ్యి థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడే జౌజీ వచ్చి నేను మీ అందరికీ ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తున్నాను అని చెప్తాడు, కానీ అదంతా యూజిన్ మనీతోనే కొని ఉంటాడు. జౌజీ చెంగ్ వాళ్ళ కాడికి వెళ్ళి ఆమె కాడ ఉన్న మనీతో ఓన్లీ ఐస్ క్రీమ్సే వచ్చాయని అని అంటాడు. అప్పుడే మౌ వచ్చి ఇదంతా యూజిన్ 1 మంత్ మనీ, నువ్వు ఏం చేసావో నీకైనా అర్థం అవుతుందా అని అంటుంది. ఆ మాటలున్న చెంగ్ బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే యూజిన్ క్లాస్లో చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే చెంగ్ తన మీద ఆ ఏటీఎం కార్డు విసిరేస్తాడు. తర్వాత యూజిన్ చెంగ్ కాడికి వచ్చి నా ఏటీఎం కార్డులో అంత మనీ లేవు, నువ్వే తీసుకో ఈ మనీ అని ఇస్తుంది. దీనికి చెంగ్ నువ్వే ఉంచుకో అని అంటాడు. దీనికి యూజిన్ థ్యాంక్స్ కానీ నాకు అలా వద్దు అని ఇచ్చేస్తుంది. అప్పుడే మెంగ్ వచ్చి తనకి నీ మంచితనం వద్దు అనుకుంటా, నువ్వే తీసుకో ఈ మనీ అని అంటుంది. దీనికి యూజిన్ నాకు ఎవరి దయపల్లేదు అని చెప్పి వెళ్తుంది. చెంగ్ దాన్ని విని వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే యూజిన్ స్కూల్ పైకి వెళ్ళి సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడికి చెంగ్ వచ్చి ఆమెను చూస్తూ ఉంటాడు. దీన్ని చూసి యూజిన్ ఏం కావాలి అని అంటుంది. దీనికి చెంగ్ నేను నీకు మ్యాథ్స్ నేర్పిస్తాను అని అంటాడు. దానికి యూజిన్ నాకు అది అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు చెంగ్ దీనివల్ల నువ్వే ఎఫెక్ట్ అవుతావు అని అంటాడు. దీని ఉన్న యూజిన్కి వాళ్ళ టీచర్ ఏం చెప్పాడో గుర్తు వస్తుంది. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, నువ్వు బాగా చదవాలి అని అంటాడు. దాన్ని గుర్తెచ్చుకొని యూజిన్ సరే అని అంటుంది. తర్వాత ప్రతిరోజు యూజిన్ చెంగ్తో మ్యాథ్స్ నేర్చుకుంటుంది. తర్వాత ఎగ్జామ్ అప్పుడు యూజిన్కి 85 మార్క్స్ వస్తాయి. యూజిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత మో అండ్ యూజిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మో వెంటనే అక్కడ బేస్బాల్ ఆడుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. దీన్ని యూజిన్ చూసి నీకు బేస్బాల్ అంటే ఇంత ఇష్టమా అని అంటుంది. దీనికి మో నేను జౌజీని చూస్తున్నాను అని అంటుంది. చెంగ్ని చూడవా అని కూడా అంటుంది. దీనికి యూజిన్ చిన్నగా స్మైల్ ఇచ్చి చూస్తుంది. అక్కడ చెంగ్ వాళ్ళ టీం గెలుస్తుంది. చెంగ్ యూజిన్ వైపు చూస్తాడు, కానీ అప్పుడే ఒక అమ్మాయి వచ్చి యూజిన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని చూసిన చెంగ్ మో కాడికి వెళ్ళి యూజిన్ ఏది అని అంటాడు. దీనికి ఆమె తన ఫ్యామిలీలో ఏదో అయిందంట, అందుకని తన ఇంటికి వెళ్ళిపోయింది అని అంటుంది. చెంగ్ క్లాస్లో యూజిన్ లేదని చెప్పి చాలా డేస్ డల్గా ఉంటాడు. ఒకరోజు యూజిన్ ప్లేస్లో మో వచ్చి కూర్చుంటుంది. దీన్ని చూసి చెంగ్ నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని అంటాడు. దీనికి మో తను నన్ను ఇక్కడ కూర్చోమనింది అని అంటుంది. దీన్ని విన్న చెంగ్ తను ఇంకా రాలేదు కదా నువ్వు ఆపు అని అంటాడు. దీనికి మో తను ఎప్పుడో వచ్చేసింది అని అంటుంది. దీన్ని తెలుసుకున్న చెంగ్ వెంటనే యూజిన్ రూమ్ కాడికి వెళ్ళి డోర్ తీయి, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు, నువ్వు తీయకుంటే నేను డోర్ బ్రోక్ చేస్తాను అని అంటాడు. తను డోర్ తీస్తుంది. అప్పుడు చెంగ్ ఇలా అంటాడు, ఎందుకు సీట్ చేంజ్ అయ్యావు, నువ్వు నా నుంచి దూరం అవుదాం అనుకుంటున్నావా, నేనేమైనా తప్పు చేశానా అని అంటాడు. దీనికి యూజిన్ నువ్వు వెళ్ళిపో అని అంటుంది. దీనికి చెంగ్ నువ్వు ఆన్సర్ చెప్పే వరకు నేను వెళ్ళను, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను ఇంకా నేను బాధ పెట్టను ఎగ్జామ్ వరకు అని అంటాడు. అప్పుడే యూజిన్ హ్యాండ్కున్న బ్లాక్ క్లాత్ని చూస్తాడు. దీనికి మీనింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అని. కట్ చేస్తే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. చెంగ్ ఆమెని అన్ని రోజుల తర్వాత చూస్తున్నాడు కాబట్టి ఆమె వైపు అలానే చూస్తూ ఉంటాడు. దీన్ని మెంగ్ చూస్తుంది. అప్పుడే మో తన క్రష్ అయిన జౌని డ్యాన్స్కి పిలుస్తుంది. దాని తర్వాత మెంగ్ యూజిన్ కాడికి వచ్చి, నువ్వు వచ్చినప్పటి నుంచి చెంగ్ తనలా లేడు, నువ్వు అతను వేరు వేరు, యూజిన్ నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు అతనికి కరెక్ట్ కాదు అని అంటుంది. అప్పుడే చెంగ్ వచ్చి యూజిన్ని డ్యాన్స్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే కరెంట్ పోతుంది. చెంగ్ యూజిన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇంకో పక్క మో జౌజీని కిస్ చేస్తుంది. వెంటనే కరెంట్ వచ్చేస్తుంది. యూజిన్ బయటికి వెళ్ళిపోతుంది. చెంగ్ ఆమెని ఆపి, నువ్వు నాతో వచ్చాయి బెంజింగ్కి అని చెప్పి ఆమెకు మూన్ని చూస్తూ ప్రపోజ్ చేస్తాడు. యూజిన్ అతన్ని కిస్ పెట్టి వెళ్ళిపోతుంది. చెంగ్ దాని మీనింగ్ ఏంటి అని అంటాడు. దానికి యూజిన్ గుడ్ నైట్ చెంగ్ అని చెప్పి వెళ్తుంది. చెంగ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ యూజిన్ మనసులో ఈ కిస్సే అతనికి లాస్ట్ గిఫ్ట్ నా నుంచి వెళ్ళిపోవడానికి, తను నా కోసం అలా పిచ్చిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి గుడ్ బై చెంగ్ అని అంటుంది. కట్ చేస్తే స్టోరీ 2008కి వెళ్ళిపోతుంది. యూజిన్ ఒక లైబ్రరీలో పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో ఒక అతను ఉంటాడు, అతని పేరు షెన్ జువాన్. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. ఒకరోజు యూజిన్ నార్మల్గా వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తుంది. అప్పుడే చెంగ్ వచ్చి ఆమెను సర్ప్రైజ్ చేస్తాడు. దాన్ని చూసి యూజిన్ ఎమోషనల్ అయ్యి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటుంది. దీనికి చెంగ్, ఏమి నేను రాకూడదా అని అంటాడు. దీనికి యూజిన్, అయితే నా కాడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. దీనికి చెంగ్, నేను నీకోసం వచ్చానని ఎవరు చెప్పారు అని అంటాడు. దీనికి యూజిన్, సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. చెంగ్ ఆమెని ఆపి, ఎంతైనా నువ్వు నేను పాత క్లాస్మేట్స్ కదా అని అంటాడు. అప్పుడే షెన్ జువాన్ వస్తాడు. దాన్ని చూసి, హలో నా పేరు జువాన్, నేను యూజిన్ బాయ్ ఫ్రెండ్ని అని అంటాడు. దానికి చెంగ్, హో అవునా, ఎంత కోయిన్సిడెన్స్, నేను కూడా తన బాయ్ ఫ్రెండ్నే అని అంటాడు. మాతో రండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. చెంగ్ వాళ్ళ సిస్టర్ జువాన్ని చూసి ఫ్లాట్ అయిపోతుంది. వాళ్ళందరూ అక్కడ ఉన్న బుద్ధా టెంపుల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక బుక్ ఇస్తారు. దాంట్లో ఏమైనా రాస్తే అది మనకి వస్తుందని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళందరూ రాస్తారు. యూజిన్ నాకు పీస్ కావాలి అని రాస్తుంది. దాన్ని చెంగ్ చూస్తాడు. చెంగ్ కూడా రాస్తూ ఉంటాడు. యూజిన్ చూడబోతే చూపేయడు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. చెంగ్ వాళ్ళ సిస్టర్ జువాన్ని పక్కకు తీసుకొని వెళ్తుంది వాటర్ కోసం. అప్పుడే చెంగ్ యూజిన్తో ఇలా అంటాడు, నీకేమి ఇష్టం, అలాంటి వాడు ఇష్టమా, సరే నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు, కనీసం నాలో నీకు ఏది నచ్చలేదో అదైనా చెప్పు అని చెప్పి ఆమెకు కిష్ చేస్తాడు. దీన్నంతా జువాన్ చూస్తాడు.
తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. చెంగ్ ఆమెకు మందు తాగు అని ఇస్తాడు. ఆమె తాగను అని అంటుంది. జువాన్ కూడా వద్దు ఇవ్వకు అని అంటాడు. దీనికి చెంగ్ నువ్వు మధ్యలోకి రాకు అని అంటాడు. అండ్ యూజిన్తో నేను నీకు ఫస్ట్ టైం మందు తాగమంటున్నాను అని అంటాడు. యూజిన్ దాని విని తాగుతుంది. అండ్ ఇప్పుడు సాటిస్ఫై అయ్యావా అని అంటుంది. దీనికి చెంగ్ లేదు అయినా నన్ను ఎందుకు ఈవినింగ్ కిస్ చేసావు అప్పుడు, దాని తర్వాత నన్ను అసలు ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అని అంటాడు. కావాలని జువాన్ ముందు అలా అంటాడు. దీన్ని జువాన్ విని నేను యూజిన్ని ఎప్పుడు ఎందుకు అని అడగలేదు అని అంటాడు. దీని విన్న చెంగ్కి కోపం వస్తుంది. అందుకని చాలా మందు తెచ్చుకొని తాగుతూ ఉంటాడు. లాస్ట్లో యూజిన్ మత్తులో ఉండి చెంగ్ చెంగ్ అని పిలుస్తూ ఉంటుంది. దాన్ని విన్న చెంగ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ జువాన్ మాత్రం షాక్ అయిపోతాడు. నెక్స్ట్ డే యూజిన్ జువాన్తో మాట్లాడుతుంది. దీనికి అతను నీ మనసులో మాత్రం చెంగే ఉన్నాడు అని అంటాడు. తర్వాత యూజిన్ చెంకాడికి వెళ్తుంది. దీనికి చెంగ్ నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అంటాడు. దీనికి యూజిన్ రే యదవా, నువ్వెందుకు నా లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నన్ను వదిలేసి వెళ్ళిపో అని అంటుంది. దీని విన్న చెంగ్ నాకు అర్థమైందిరే, నువ్వు జువాన్ లవ్ చేసుకుంటున్నారు కదా అని అంటాడు. దీనికి యూజిన్ చింగ్ని కొడుతూ ఉంటుంది. చింగ్ ఆమెను ఆపి నీకు నేను ఇష్టం లేదన్నప్పుడు నన్ను ఎందుకు కిస్ చేసావు, నాకు ఎందుకు హోప్స్ ఇచ్చావు, నువ్వు అలా చేయకుండా ఉంటే నేను నా దారిని చూసుకునేవాడిని కదా అని అంటాడు. దీనికి యూజిన్ తను మళ్ళీ ఎక్కడ హోప్ పెట్టుకుంటాడని చెప్పి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను హేట్ చేస్తున్నాను అని అంటుంది. చింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత యూజిన్ ఫ్రెండ్ మో ఒక హాస్పిటల్లో స్టూడెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ జౌజీ అనే అతన్ని అడ్మిట్ చేస్తారు. అతన్ని ఈమె చూస్తుంది. ఈమెకు అతను క్రష్ కాబట్టి అప్పటి నుంచి అతన్ని కేర్ తీసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ 2011కి వెళ్ళిపోతుంది. యూజిన్ని వాళ్ళ మామ్ పిలిచిందని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ మామ్ ఇంకో అతనితో ఉంటుంది. దాన్ని చూసి ఆమె షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళ మామ్ ఇలా చెప్తుంది, అంకుల్ యు మనకి చాలా హెల్ప్ చేశాడు, తను తన వాళ్ళందరినీ కోల్పోయాడు, నాతో ఉండాలి అని అనుకుంటున్నాడు, నీకు కానీ ఇది నచ్చకుంటే చెప్పు, నేను రేపే అతన్ని వదిలేస్తాను అని అంటుంది. దీనికి యూజిన్ అమ్మ నాకు నీ హ్యాపీనెస్సే ముఖ్యం అని అంటుంది. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముందు చెంగ్ కనిపిస్తాడు. యూజిన్ అతన్ని చూసి షాక్ అవుతుంది. తర్వాత యూజిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. దీనికి చెంగ్ మీ ఇంటికాడ ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, అది మా మామ్దే, నేను ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటున్నాను అని అంటాడు. యూజిన్ బొమ్మలు చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి చెంగ్ అవి చాలా బాగలేవు కదా, అవి ఒక్కటి ఎంత చేస్తాయి అని అంటాడు. దీనికి యూజిన్ ఇది ఒక్కటి 8.5 జూన్ చేస్తుంది, నేను ఈ నైట్ 5 బొమ్మలు చేయాలి, అవి 42 జూన్ చేస్తుంది అని అంటుంది. దాన్ని విన్న చెంగ్ అది చాలా తక్కువ కదా, సరే నేను నీకు 50 యాన్ ఇస్తాను, దాన్ని వదిలేసి నాతో మాట్లాడు అని అంటాడు. దీనికి యూజిన్ నీకు మనీ ఉన్నాయి కాబట్టి నీకు లెక్కలేదు, కానీ మాకు ఇవి 2 డేస్కి సరిపోతాయి అని ఎమోషనల్గా చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత యూజిన్కి ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పి డోర్ తీస్తుంది. అది ఏంటని చూస్తే చెంగ్ తన కోసం బొమ్మలు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత మార్నింగ్ లేచి వస్తుంది. చెంగ్ తనకి 5 బొమ్మలు ఇస్తాడు. ఇవి ఆమె చూసి నువ్వు ఎప్పుడైనా ర్యాబిట్ని చూసావా అని అంటుంది. దానికి చెంగ్ లేదు, ఏమీ ర్యాబిట్ ఒక చెవితో ఉండదా అని అంటాడు. దీని విని యూజిన్ అవుతుంది అండ్ ఎమోషనల్ అయ్యి థ్యాంక్స్ అని చెప్తుంది. దీన్ని చూసి చెంగ్ నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నువ్వు నాతో బెంచింగ్కి వస్తావని అని అంటాడు. దీనికి యూజిన్ కూడా ఓకే అని అంటుంది. అందుకని యూజిన్ బెంజింగ్లో ఉన్న అన్ని కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటాడు, కానీ ఒక్కటి కూడా రాదు. ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చి నాకు ఒక జాబ్ వచ్చింది సంగైలో, కానీ నేను అబ్రాడ్కి వెళ్తున్నాను, నువ్వు ట్రై చేయని అంటుంది. దీనికి యూజిన్ సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత ఆమెకు ఆ జాబ్లో సెలెక్ట్ అవుతుంది. అప్పుడే చెంగ్ ఫోన్ చేసి నేను నీ కోసం బెంజింగ్లో ఒక జాబ్ చూశాను అని అంటాడు. దీనికి యూజిన్ నాకు షంఘైలో ఒక జాబ్ వచ్చింది అని అంటుంది. దీని విన్న చెంగ్ నువ్వు నా కోసం కొంచెం కూడా ఆలోచించవు కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అందుకని యూజిన్ చెంగ్ కోసం బెంజింగ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే చెంగ్ కాల్ చేసి నా మీద కోపంగా ఉందా, నేను షంఘైకి వస్తున్నాను అని అంటాడు. దీనికి యూజిన్ నేను నీ కోసం బెంజింగ్కి వస్తున్నాను అని అంటుంది. దీని విన్న చెంగ్ సరే నువ్వు ఎక్కడున్నావో అక్కడే దిగిపో, నేను వస్తాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తారు. కట్ చేస్తే స్టోరీ 2012కి వస్తుంది. యూజిన్ అండ్ చెంగ్ ఒకే హౌస్లోకి మారుతారు. తర్వాత జౌజీ మౌని పిలిచి నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు.
తర్వాత మౌ యూజిన్కి ఏం జరిగిందో చెప్తుంది. దీని విన్న యూజిన్ వాడిని తిడుతూ ఉంటుంది. దీనికి మౌ తనది తప్పేం లేదు, తను ఎప్పుడు నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పలేదు, సరేలే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. దీని విన్న యూజిన్ ఎమోషనల్ అయ్యి సింపతి చూపిస్తుంది. కట్ చేస్తే చెంగ్ యూజిన్ని తన సిస్టర్ ఎంగేజ్మెంట్కి తీసుకొని వెళ్తాడు. కానీ వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది జువానే అని తను లవ్ చేసింది. వాళ్ళు దాన్ని చూసి షాక్ అవుతారు. తర్వాత చెంగ్ వాళ్ళ సిస్టర్తో నువ్వు తప్పుగా ఎంచుకున్నావు, తను నిన్ను మనీ కోసమే లవ్ చేస్తున్నాడు అని అంటాడు. దీనికి ఆమె అయితే యూజిన్ కూడా నిన్ను అలానే లవ్ చేస్తుందా అని అంటుంది. దీనికి చెంగ్ తను అతను వేరు వేరు ఒకటి కాదు అని అంటాడు. తరువాత జువాన్ యూజిన్ కాడికి వచ్చి నిజం చెప్తాడు. అంటే తను ఆమెని మనీ కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు అని, నువ్వు కూడా నాలాగే కాబట్టి నీకు చెప్తున్నాను అని అంటాడు. దీనికి యూజిన్ నేను నీలాగ్ కాదు అని చెప్తుంది. తర్వాత యూజిన్ చెంగ్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అంటుంది. దీనికి చెంగ్ ప్రామిస్ చేస్తున్నాను, నేను నిన్ను నా జీవితంలో ఎప్పుడూ వదలను అని అంటాడు. కట్ చేస్తే స్టోరీ 2013కి వస్తుంది. యూజిన్ కాడికి వాళ్ళ అంకులు వచ్చి మీ మామ్కి క్యాన్సర్, దానికి చాలా డబ్బులు కావాలి, నేను అవి ఎలా తాను, నాకు జాబ్ కూడా చెంగే ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళు నేను అడగలేను అని అంటాడు. అందుకని యూజిన్ అందరికీ కాల్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి మనీ కోసం, కానీ ఎవ్వరూ మనీ ఇవ్వరు. లాస్ట్లో తను జువాన్కి కాల్ చేస్తుంది. తర్వాత యూజిన్ ఇంటికి వెళ్తుంది. చెంగ్ వచ్చి నేను అంకుల్కి ఫోన్ చేశాను, నాకెందుకు చెప్పలేదు, మీరు ముందే చెప్పొచ్చు కదా అని అంటాడు. తర్వాత ఆమెకు మనీ ఇస్తాడు. దీనికి యూజిన్ నేను మనీ ముందే తీయేసుకున్నాను, జువాన్ కాడా అని అంటుంది. దీన్ని విన్న చెంగ్కి కోపం వచ్చి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని అడగకుండా నువ్వు వాడిని అడుగుతావా అని అరుస్తాడు. వెంటనే ఆ మనీ తీసుకొని జువాన్ మీద విసిరేస్తాడు. ఇస్తే యూజిన్కి తన ఫ్రెండ్ కాల్ చేసి చెంగ్ ఇక్కడ మందు తాగుతూ ఉన్నాడు ఎక్కువ అని అంటుంది. వెంటనే యూజిన్ వెళ్ళి తన్ని పిలుస్తుంది, కానీ అతను రాడు. తర్వాత యూజిన్ చెంగ్ కాడికి వెళ్ళి ఇదిగో నీ కాడినే మనీ తీసుకున్నాను కదా, నీకు ఎలా అయినా ఇచ్చేస్తాను అని అగ్రిమెంట్ పేపర్ లాంటిది ఇస్తుంది. దీన్ని చూసి చెంగ్ కోప్పడి దాన్ని చింపేస్తాడు. అండ్ ఇలా అంటాడు, నేను నిన్ను 2007లో ఫస్ట్ మీట్ అయ్యాను, ఇప్పుడు 2013, ఈ 6 ఇయర్స్లో నన్ను ఒక్కసారి కూడా నువ్వు లవ్ చేయలేదు కదా అని ఎమోషనల్ అవుతాడు. సరే విడిపోదాం అని చెప్పి అంటాడు. యూజిన్ చెప్పినట్టే ఆ మనీ మొత్తం 2 ఇయర్స్లో పంపిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒక్కసారి పంపించాలి, ఇది కానీ పంపించేస్తే ఇంకా అతనికి ఈమెకు ఏం కనెక్షన్ ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. తరువాత ఆమె బుద్ధా టెంపుల్కి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఆ బుక్ ఇస్తారు, దాంట్లో తను మళ్ళీ రాస్తుంది అండ్ తిరిగి వెళ్ళేటప్పుడు చెంగ్ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అండ్ తను ఆ బుక్లో ఏం రాశాడు అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ అన్నీ చూస్తుంది. దాంట్లో చెంగ్ యూజిన్ అండ్ చెంగ్ జింగ్ అని రాసి ఉంటాడు. దీన్ని చూసి ఆమె చాలా ఎమోషనల్ అయ్యి క్రై చేస్తుంది. అతన్ని ఎలా అయినా కలవని చెప్పి అతని కాడికి వెళ్తుంది. ఈ సీన్నే మనకి ఫస్ట్లో చూపిస్తారు. అండ్ ఆమె చెంగ్ని చూస్తుంది, అతను ఇంకా సింగిల్గానే ఉంటాడు. అండ్ ఆమె అలానే చూస్తూ ఉంటుంది. అలా ఈ మూవీని ఇలా ఎండ్ చేస్తారు. నాకు తెలిసి దీని మీనింగ్ వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటారేమో. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మీ ముందుంటాను. అంటిల్ దాట్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్.